ఒంగోలు జాతి పశు పక్షులకు నమస్కారం. మన బేటా వేసే కోటు తయారు చేసే విధానం, వర్షాకాలంలో గుంతలు, సన్న గుంతలు, ఎలికల గుంతలు ఎయ్యున్నా కానీ మనం కోటుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. పైన నీళ్లు చల్లుకుంటూ ఈ బండతోటి ఒక 6 గంటలు ఇలా శ్రమిస్తే మా కోటు ఈ విధంగా రెడీ అయింది. చూస్తున్నారు కదా మా కోటు, మన ఒంగోలు జాతి ఎద్దులు ఖరీదు గలవి కాబట్టి జాగ్రత్తగా వాటిని బేటాలను చూసుకుంటూ గుంతలు లేకుండా, బేటాలు వేసేటప్పుడు గుంతలు లేకుండా మన కోటుని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ కోటుకి సంబంధించిన వాళ్ళు వైపీఆర్ బుల్స్ పురుషోత్తం రెడ్డి గారు దగ్గరుండి ఈ కోటుని ఇలా రెడీ చేశారు. ఒంగోలు జాతి పశుపోషులకు విజ్ఞప్తి, వర్షాకాలంలో బేటాలు వేయడానికి గ్రౌండ్ని గట్టిగా చేసుకోవడానికి, సన్న సన్న గుంతలు, సన్న నేలను బూడ్చడానికి ఇలా ట్రాక్టర్తోటి 2 గంటలు వెనకాల ఒక బండను కట్టి అలా 2-3 గంటలు సాధన చేస్తే సన్న గుంతలు గుంతలు పూడ్చుకుపోతాయి. మన ఒంగోలు జాతి ఎద్దులు ఖరీదు కలవి కాబట్టి జాగ్రత్తగా, సన్నకారు రైతులు ఉంటారు, పెద్దలు ఉంటారు, మనం గ్రౌండ్ని ఇలా చేసుకోవటం వల్ల ఎద్దులు దెబ్బతినకుండా ఉంటాయి. ఇలా ట్రాక్టర్ పెట్టి వెనకాల ఒకసారి చూడండి, ఆ ట్రాక్టర్ తోటి వెనకాల 14 క్వింటాల బండ అనగట్టి గ్రౌండ్ని గట్టిగా చేస్తున్నారు మన వైపీఆర్ బుల్స్. పురుషోత్తం అన్న కూడా అక్కడ దగ్గరుండి ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు, గ్రౌండ్ని గట్టిగా ఎద్దుల్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. చూడండి అక్కడ చేసే పని వాళ్ళు పొద్దున 6 గంటల నుంచి శ్రమ